ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. విక్రమార్క బేతాళ కథలు చాలా బాగుంటాయండి. చందమామ కథల్లో వచ్చిన బేతాళ కథల్లో ఏడుపు నవ్వు కథ ఇప్పుడు విందామండి. పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి భుజాన వేసుకుని వస్తుండగా శవంలో ఉన్న బేతాళుడు, "రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమ పడటం నాకెంతో విచారంగా ఉన్నది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక విచిత్రమైన కథ చెబుతాను విను" అంటూ ఈ కింది కథ ఆరంభించాడు. భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతి నిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరకు వెళ్ళి, "మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు. ఈ దొంగలు చిక్కకపోవడం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు" అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకుని పోతుండగా ఆయనకు ఒక చోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతనికేసి బయలుదేరాడు. దగ్గరికి వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "దొంగను" అన్నాడు రాజు. "అయితే నాకు సాటివాడవే, మా ఇంటికి పోదాం రా, నీకు స్నేహ మర్యాద చేస్తాను" అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ల ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చి రాజుతో, "నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో" అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడ నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటుకి తిరిగి వచ్చాడు. గజ దొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతో సేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువయ్యింది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తరవిచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరు బయటికి తీసుకుపోతుండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగని చూసి తన తండ్రిని పిలిచి, "నాన్న, నన్నా దొంగకిచ్చి పెళ్లి చెయ్యండి" అని అడిగింది. రత్నదత్తుడి మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతో మంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించటమే కాక తనకు పెళ్లి అవసరం లేదని కూడా అన్నది. "ఏం తల్లి, నువ్వు రాజాధిరాజులను కూడా పెళ్లాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయటానికి తీసుకుపోతున్నారు. అటువంటి వాడినా పెళ్లాడేది?" అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు.
దొంగ అయ్యేది, కొరత పడేది అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చెయ్యండి. మీకది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేకాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మీరీనాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చేయండి. నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కాని రాజు ఒప్పుకోలేదు. అయోధ్యా నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజదొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనసు ఎంత మాత్రం ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడి ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగని విడిచిపుచ్చడానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురితో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకీ ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్లేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయనా, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్పించి దాని మీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించిన మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉన్నది. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేటట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను, కానీ నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడ కోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, తరువాత ఎందుకు నవ్వాడు? తెలిసి సమాధానం చెప్పకపోయావా? తల పగిలిపోతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాధికారులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి